నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, మోదీకి రాజ్యసభలో ప్రధానంగా బిల్లులు పాస్ చేసుకోవడం కష్టతరం అవుతుంది అని. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు లోక్సభలో సాధారణ మెజారిటీకి ఆమడ దూరంలో నిలిచి మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడుతున్నటువంటి బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కూడా కొంత పట్టు కోసం నానా తంటాలు పడుతున్నారు నరేంద్ర మోడీ. అట్లాగే ఆ పార్టీ కూడా పడుతుందని చెప్పాలి. సో ఇప్పుడు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం ఎగువ సభలో మెజారిటీ సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక సెప్టెంబర్లో రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అత్యధిక స్థానాలను గెలుచుకొని ఎగువ సభలో ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లు సహా కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా రాజ్యసభలో మెజారిటీ సాధించిన బీజేపీకి అవసరం తప్పనిసరి కూడా. సో ఇప్పుడు ఎగువ సభలో ప్రస్తుతం ఉన్నటువంటి 229 స్థానాల్లో బీజేపీ కేవలం 87 మాత్రమే ఉన్నాయి. అంటే భాగస్వామ్య పక్షాలతో కలిపి ఎన్డీఏ బలం 105కు చేరినటువంటి పరిస్థితి. అంటే ఆరుగురు నామినేటెడ్ సభ్యులు ఎలాగో అధికార పక్షానికి ఓటు వేస్తారు, కనుక ప్రభుత్వ పక్షాన 111 మంది సభ్యులు ఉంటారు. సో ఇప్పుడు సాధారణ మెజారిటీ కొంత 115 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది ఏ బిల్లు పాస్ చేసుకోవాలంటే. అంటే ఖచ్చితం ప్రస్తుతంగా మెజారిటీకి ప్రభుత్వం 4 స్థానాల దూరంలో మాత్రమే ఉంది. మరి కాంగ్రెస్కి 26 మంది సభ్యులు ఉండగా మిత్రపక్షాల బలం 58, అంటే ఇండియా కూటమి మొత్తం బలం 84. ఇక వైసీపీకి చెందినటువంటి 11 మంది, బీజేడీకి చెందినటువంటి 8 మంది, ఏ కూటమికి కూడా చెందినటువంటి వాళ్ళు తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఇట్లాంటి సందర్భాల్లో 9 రాష్ట్రాల నుంచి 12 స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుండి 4 ఎగువ సభకు కొంత ఎన్నిక కావాల్సి ఉంది. అక్కడ శాసనసభ లేకపోవడంతో ఎన్నికలు జరగవు. దీంతో రాజ్యసభ సభ్యుల సంఖ్య 241కి తగ్గుతోంది. సో ఇప్పుడు రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అట్లాగే సర్బానంద్ సోనావాలా, అట్లాగే జ్యోతిరాదిత్య సింధ్యా సహా పలువురు రాజ్యసభ సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఎగువ సభలో కూడా వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద ఎగువ సభలో 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి మరో 2 స్థానాలు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి నేపథ్యము ఉంది. సో ఇట్లా ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మోహన్తా కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి కొంత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆస్థానం నుంచి కూడా ఇవాళ ఖాళీ అయినటువంటి పరిస్థితి. సో ఇట్లా గోయల్, అట్లాగే సోనావాల్, సింధియాతో పాటుగా రాజ్యసభ సభ్యులైనటువంటి కామాక్ష ప్రసాద్, అట్లాగే మిషా భారత్, వివేక్ ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఉదయం రాజే భోస్లే, కేసీ వేణుగోపాల్, అట్లాగే విప్లవ్ కుమార్ దేవ్ లోక్సభకు ఎన్నిక కావడంతో ఆ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో 12 స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలిచి తన ఖాతాలో వేసుకుని వాళ్ళు రాజ్యసభలో కూడా కొంత బలం పెంచుకొని కీలకమైనటువంటి బిల్లును కూడా పాస్ చేసుకునేందుకు వీలుగా మోదీ అయితే అడుగులు వేయాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఎన్ని సీట్లు ఈ 12లో బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది, మరి విపక్షాల కూటమిలోకి ఎన్ని ఖాతాలు పడే వాళ్ళ ఖాతాలు ఎన్ని పడే అవకాశం ఉంది అని మాత్రం కొంత వెయిట్ చేస్తున్నాడు. మొత్తం మీద కొంత బీజేపీకి కొంత ఎక్కువ శాతం కొంత సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత పరిశీలకులు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ డేట్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.